సో బిగ్ బాస్ సీజన్ 8 ని ఎలా ఉందంటారు? ఒక సీరియల్ లాగా ఉన్నారు. సీరియల్ లా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకలా? ప్రతిదానికి గొడవ పడుతున్నారు. అది నాగమణి కంట అది ఓవర్ చేయడం, ప్రతిదానికి ఏడవడం, ఇంకోటి రెస్పెక్ట్ కావాలన్నట్టు. వాడికి రెస్పెక్ట్ కావాలన్నట్టు. ఏదన్నా అప్ప చెప్పినా కానీ నాకెందుకు ఇట్లాంటివి అప్ప చెప్తున్నారు అన్న కాన్సెప్ట్ తోటి. కానీ ఒక గేమ్ ఆడేటప్పుడు అందరూ పార్టిసిపేట్ చేయాలి, కానీ వాడు ఏదో సపరేట్గా ఉన్నాడు. అంటే ఫస్ట్ వీక్ మొత్తం ఎమోషనల్గా ట్రావెల్ అయ్యాడు, సో సెకండ్ వీక్ చాలా చేంజెస్ వచ్చాయి అనేసి అంటున్నారు. అంటే అందరూ కామెంట్ చేయడం వల్ల అట్లా. సో ఉన్న 13 మెంబర్స్లో ఎవరు బెస్ట్ అంటారు ప్రస్తుతానికి ఇప్పటి వరకు? శ్రీముఖి శ్రీ విష్ణు విష్ణుప్రియ ఇద్దరు సేమ్ ఉంటారు. విష్ణుప్రియ ఎందుకు తను అనుకుంటున్నా? అంటే మంచిగానే ఆడతాను. అంటే లోపల ఉన్న బయట ఉన్న అట్లానే ఉంది, లోపల ఉన్న అట్లానే. అంటే ఈ సీజన్ ఎందుకు అంటే మైనస్ పాయింట్స్ ఏమున్నాయంటారు ఈ సీజన్? వాళ్ళు గొడవ వాళ్ళు గొడవ పట్టుకోవడం వల్ల అదే మైనస్ పాయింట్ అయింది. అంటే చాలా మంది తెలియని ముఖాలను పట్టుకొచ్చారు అందుకోసం. అంటే దాంట్లో కొంతమంది సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఉన్నారు అట్లా. సో మరి ఇప్పుడు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందండి? ఈ వీక్లో మణికంఠ అని నేను అనుకుంటాను. మణికంఠ ఇంకా వాడు చాలా చేంజెస్ వచ్చాయి. ఓటింగ్ లిస్ట్లో కూడా టాప్లో ఉన్నాడు. టాప్లో ఉన్నాడు కానీ వాడు ఏడవడం వల్ల టాప్లోకి వచ్చిండు అంతేగాని, అది టాలెంట్ తోటి టాప్లోకి రాలేదు. అని చేంజెస్ అనిపించలేదా మీకు లాస్ట్ వీక్? ఏం లేదు. ఏం లేదు అంటే అందరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వాడు కూడా చేయాలి కదా, వాడు ఏదో సపరేట్గా. సో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది అనేసి అంటున్నారు కదా, మీకు అనిపిస్తుంది? అట్లేం లేదు. సోనియా పృథ్వీ నిఖిల్ నియా పృథ్వీతో ఉన్నదని తెలుసు. సోనియా పృథ్వీతో సోనియా గురించి ఏం చెప్తారు? సోనియా అయితే బాగానే ఆడుతుంది, కాకపోతే లవ్ స్టోరీ కొంచెం అంటే కొంచెం వైలెంట్గా మాట్లాడుతుంది కదా అందరు, ఇంకా అది వాళ్ళకే. అంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి అంటున్నారు, వస్తే ఎవరు వస్తే బాగుంటుంది? వస్తే విష్ణుప్రియనే వస్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే ప్రీవియస్ సీజన్స్ వాళ్ళని తీసుకొస్తా, అంటే హౌస్లోకి ఇంకా వేరే వాళ్ళని తీసుకొస్తాను. ఏమో అది తెలియదు. ఎవరు వస్తే కామెడీ వస్తే కామెడీ అంటే ఇప్పుడు మన ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళని పెట్టుకొని అది సీజన్ అనేది వేస్ట్ చేసుకుంటున్నారు. పెట్టే వాళ్ళని పెడితే అది కూడా టాప్లోకి వచ్చేది. అవినాష్ అంటున్నారు, అవినాష్ వస్తే బాగుంటుందా? బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇంతకుముందు సీజన్ కమెడియన్ కదా, బాగానే ఉంటుంది. ఇంతకుముందు సీజన్స్ చూసారా మీరు? ఆ సీజన్స్లో మీకు నచ్చిన సీజన్? వీడే ఉన్నాడు కదా పల్లవి ప్రశాంత్, సెవెన్ సీజన్. ఓకే, సెంటిమెంట్ నచ్చదు అంటున్నారు, మళ్ళీ అదే నచ్చింది అంటే ఇంకా వాడు గేమ్ ఆడడంలో అలా వాడిది కూడా లవ్ స్టోరీ నడిచింది కదా. సో హౌస్లో బాగా ఇరిటేషన్ తెప్పించే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇద్దరు ఉన్నారు, ఒకరు సోనియా ఇంకొకరు యష్మి. ఎందుకు వాళ్ళు ఇద్దరు పేరు చెప్తారు అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ఓవర్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది. కంటెంట్ ఇవ్వడం కోసం కొంచెం ఎక్కువ చేయాలి అన్నట్టుగా చేస్తున్నారు వాళ్ళు. అంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చారంట? ప్లాన్ చేసినట్టే అనిపిస్తుంది వాళ్ళిద్దరు. అంటే చాలా మంది యష్మిని శోభ శెట్టితో పోలుస్తున్నారు. సేమ్ శోభ శెట్టి లాగానే కంటెంట్ ఇవ్వడం కోసమే తను ఆడుతుంది. అంటే శోభా శెట్టి అప్పుడే స్టార్ట్ చేయలేదు, మీ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసింది. అవును, ఫస్ట్ వీక్ నుంచే కంటెంట్ కోసం తను ఎక్కడే సర్వైవ్ అవ్వడం కోసం చేస్తుంది. డాన్స్ వేయడం, గేమ్ ఆడుతుంది, అది ఎలా అనిపించింది చూస్తే? అంటే కొంచెం ఇంకా సేమ్ శోభా శెట్టి లాగానే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సోనియా చూసారు, అతికన్ చూసినట్టుందని తను నిఖిల్తో అలా చేయడం అవన్నీ కొంచెం రతిక. అసలు ఆమె స్ట్రాటజీ ఎలా ఉంది సోనియా? సోనియా స్ట్రాటజీ కొంచెం అంటే ప్రీవియస్గా చూసింది కదా, చూసి ఇలా అయితే ఎక్కువ డేస్ ఉండొచ్చు అన్నలాగా చేద్దాం అన్నట్టు చేస్తుంది. బట్ తను కూడా ఎలిమినేట్ అవుతుందండి. అంటే అలా ఉండేవాళ్ళే ఎక్కువ రోజులు ఉంటారు కదా, రతికను మళ్ళీ పిలిచిరు కానీ వెళ్ళిపోతుందనే అనిపిస్తుంది, ఎందుకంటే తను ఏదో కావాలనే చేసినట్టుగా చేస్తుంది. ఇప్పుడున్న వాళ్ళలో బెస్ట్ అసలు చాలా మంచి కంటెస్టెంట్స్ అనేవారు ఇప్పుడు ప్రెసెంట్ వరకు అయితే కొంచెం నిఖిల్ బాగానే ఆడుతున్నాడు. ఫస్ట్ వీక్ బాగా ఆడారు, తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. సోనియా వల్ల సోనియా వల్లనే అని చెప్పొచ్చు. సీత అలాగే
సోనియా, విష్ణుప్రియ, సీత, సీత విష్ణుప్రియ బాగానే ఆడుతున్నారు. అంటే ఈసారి తెలుగు వాళ్ళే కప్పు కొట్టే ఛాన్స్ ఉందా, కన్నడ వాళ్ళు కొట్టే ఛాన్స్? తెలుగు వాళ్ళే, తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మణికంఠ గేమ్ ఏమైనా? మణికంఠ ఫస్ట్, ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు మణికంఠ. ఫస్ట్ వీక్ చాలా ఎమోషనల్గా డల్ అయ్యాడు, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది. పర్లేదు, మా పెద్ద అంటే చేస్తా ఇస్తున్నాడు. మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఒక నేమ్ ఎవరికి వాళ్ళ ఆట ఎవరిది బాగుంటే వాళ్ళు అది. హాయ్ అండి. సో బిగ్ బాస్ సీజన్ 8 ఉంది సార్, ఎలా ఉందంటారు? ఒక సీరియల్ లాగా ఉన్నారు. సీరియల్ ఇంట్రెస్ట్ లేదు, ప్రతిదానికి గొడవ పడుతున్నారు. అది నాగమణి కంటే అది ఓవర్ చేయడం, ప్రతిదానికి ఏడవడం. ఇంకోటి రెస్పెక్ట్ కావాలన్నట్టు, వాడికి రెస్పెక్ట్ కావాలన్నట్టు. ఏదన్నా అప్ప చెప్పినా కానీ నాకెందుకు ఇట్లాంటివి అప్ప చెప్తున్నారు అన్న కాన్సెప్ట్ తోటి. కానీ ఒక గేమ్ ఆడేటప్పుడు అందరూ పార్టిసిపేట్ చేయాలి, కానీ వాడు ఏదో సపరేట్గా ఉన్నాడు. అంటే ఫస్ట్ వీక్ మొత్తం ఎమోషనల్గా ట్రావెల్ అయ్యాడు, సో సెకండ్ వీక్ చాలా చేంజెస్ వచ్చాయనేసి అంటున్నారు. అంటే అందరూ కామెంట్ చేయడం వల్ల అట్లా. సో ఉన్న 13 మెంబర్స్లో ఎవరు బెస్ట్ అంటారు ప్రస్తుతానికి, ఇప్పటి వరకు? శ్రీముఖి, శ్రీముఖి, శ్రీ విష్ణు, విష్ణుప్రియ, ఇద్దరు సేమ్ ఉంటారు. విష్ణుప్రియ ఎందుకు తను అనుకుంటున్నాను అంటే మంచిగానే ఆడతాను. అంటే లోపల ఉన్న బయట ఉన్న అట్లానే ఉంది, లోపల ఉన్న అట్లానే. అంటే ఈ సీజన్ ఎందుకు అంటే మైనస్ పాయింట్స్ ఏమున్నాయంటారు ఈ సీజన్? వాళ్ళు గొడవ, వాళ్ళకు వాళ్ళు గొడవ పట్టుకోవడం వల్ల అదే మైనస్ పాయింట్ అయింది. అంటే చాలామంది తెలియని ముఖాలను పట్టుకొచ్చు అందుకోసం. అంటే దాంట్లో కొంతమంది సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఉన్నారు అట్లా. సో మరి ఇప్పుడు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందండి? ఈ వీక్లో మణికంఠ అని నేను అనుకుంటున్నాను. ఇంకా వాడు చాలా చేంజెస్ వచ్చాయి, ఓటింగ్ లిస్ట్లో కూడా టాప్లో ఉన్నాడు. టాప్లో ఉన్నాడు కానీ వాడు ఏడవడం వల్ల టాప్లోకి వచ్చిండు అంతే, కానీ అది టాలెంట్ తోటి టాప్లోకి రాలేదు. అంటే చేంజెస్ అనిపించలేదా మీకు లాస్ట్ వీక్? ఏం లేదు, ఏం లేదు. అంటే అందరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వాడు కూడా చేయాలి కదా, వాడు ఏదో సపరేట్గా. సో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది అనేసి అంటున్నారు, మీకు అనిపిస్తుందా? అట్లేం లేదు. సోనియా, పృథ్వీ, నిఖిల్. నియా పృథ్వీతో ఉన్నదని తెలుసు. సోనియా పృథ్వీతో? సోనియా గురించి ఏం చెప్తారు? సోనియా అయితే బాగానే ఆడుతుంది, కాకపోతే లవ్ స్టోరీ కొంచెం అంటే కొంచెం వైలెంట్గా మాట్లాడుతుంది కదా అందరు, ఇంకా అది వాళ్ళకే. అంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి అంటున్నారు, వస్తే ఎవరు వస్తే బాగుంటుంది? వస్తే విష్ణుప్రియనే వస్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే ప్రీవియస్ సీజన్స్ వాళ్ళని తీసుకొస్తా, అంటే హౌస్లోకి ఇంకా వేరే వాళ్ళని తీసుకొస్తాను. ఏమో అది తెలియదు. ఎవరు వస్తే కామెడీ వస్తే కామెడీ అంటే ఇప్పుడు మన ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళని పెట్టుకొని అది సీజన్ అన్నది వేస్ట్ చేసుకుంటున్నారు. పెట్టే వాళ్ళని పెడితే అది కూడా టాప్లోకి వచ్చేది. అవినాష్ అంటున్నారు, అవినాష్ వస్తే బాగుంటుందా? బాగున్నా, బాగానే ఉంటుంది. ఇంతకుముందు సీజన్ కమెడియన్ కదా, బాగానే ఉంటుంది. ఇంతకుముందు సీజన్స్ చూసారా మీరు? ఆ సీజన్స్లో మీకు నచ్చిన సీజన్? వీడే ఉన్నాడు కదా పల్లవి ప్రశాంత్, సెవెన్ సీజన్. ఓకే, సెంటిమెంట్ నచ్చదు అంటున్నారు, మళ్ళీ అదే నచ్చింది అంటున్నారు. అంటే ఇంకా వాడు గేమ్ ఆడడంలో అలా వాడిది కూడా లవ్ స్టోరీ నడిచింది కదా. సో హౌస్లో బాగా ఇరిటేషన్ తెప్పించే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇద్దరు ఉన్నారు, ఒకరు సోనియా, ఇంకొకరు యష్మి. ఎందుకు వాళ్ళు ఇద్దరు పేరు చెప్తున్నారు అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ఓవర్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది, కంటెంట్ ఇవ్వడం కోసం కొంచెం ఎక్కువ చేయాలి అన్నట్టుగా చేస్తున్నారు వాళ్ళు. అంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చారంట? ప్లాన్ చేసినట్టే అనిపిస్తుంది వాళ్ళిద్దరు. అంటే చాలా మంది యష్మిని శోభా శెట్టితో పోలుస్తున్నారు. సేమ్ శోభా శెట్టి లాగానే కంటెంట్ ఇవ్వడం కోసమే తను ఆడుతుంది. అంటే శోభా శెట్టి అప్పుడే స్టార్ట్ చేయలేదు, మీ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసింది. అవును, ఫస్ట్ వీక్ నుంచే కంటెంట్ కోసం తను ఎక్కడే సర్వైవ్ అవ్వడం కోసం చేస్తుంది. డాన్స్ వేయడము, గేమ్ ఆడుతుంది, అంటే కొంచెం ఇంకా సేమ్ శోభా శెట్టి లాగానే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సోనియాని చూస్తే రతికను చూసినట్టుందని, తను నిఖిల్తో అలా చేయడం అవన్నీ కొంచెం రతిక. అసలు ఆమె స్ట్రాటజీ ఎలా ఉంది సోనియా? సోనియా స్ట్రాటజీ కొంచెం అంటే ప్రీవియస్గా చూసింది కదా, చూసి ఇలా అయితే ఎక్కువ డేస్ ఉండొచ్చు అన్నలాగా చేద్దామన్నట్టు చేస్తుంది.
బట్ తను కూడా ఎలిమినేట్ అవుతుందండి. అంటే అలా ఉండే వాళ్ళే ఎక్కువ రోజులు ఉంటారు కదా, రతికని మళ్ళీ పిలిచిరు కానీ వెళ్ళిపోతుంది అనే అనిపిస్తుంది, ఎందుకంటే తను ఏదో కావాలనే చేసినట్టుగా చేస్తుంది. ఇప్పుడున్న వాళ్ళలో బెస్ట్ అసలు చాలా మంచి కంటెస్టెంట్స్ అనేవారు ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే కొంచెం నిఖిల్ బాగానే ఆడుతున్నాడు. ఫస్ట్ వీక్ బాగా ఆడారు, తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. సోనియా వల్లనే అని చెప్పచ్చు. సోనియా, విష్ణుప్రియ, సీత, సీత విష్ణుప్రియ బాగానే ఆడుతున్నారు. అంటే ఈసారి తెలుగు వాళ్ళే కప్పు కొట్టే ఛాన్స్ ఉందా, కన్నడ వాళ్ళు కొట్టే ఛాన్స్? తెలుగు వాళ్ళే, తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మణికంఠ గేమ్ మణికంఠ ఫస్ట్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు మణికంఠ. ఫస్ట్ వీక్ చాలా ఎమోషనల్గా డల్ అయ్యాడు, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది. పర్లేదు మా పెద్ద అంటే చేస్తానా ఇస్తున్నాడు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఒక నేమ్? ఎవరికి వాళ్ళ ఆట ఎవరిది బాగుంటే వాళ్ళు అది.